హాస్పిటల్స్ సమర్పించు సుఖీభవ పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్ మరియు ఇండస్ హాస్పిటల్ Q1 హాస్పిటల్స్ ది బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ మచిలీపట్నం ఏలూరు పవర్డ్ బై సాయి భాస్కర్ సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ అరండల్ పేట్ గుంటూరు అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు చిరునామా ఇండస్ హాస్పిటల్ విశాఖపట్నం Q1 హాస్పిటల్ వైజాగ్ కాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాయి నమస్కారం ఆంధ్ర హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్ సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం ఈరోజు సుఖీభవలో నెలలు నిండని పిల్లల్లో అంధత్వం బీపీని ఇంట్లో చూసుకోవడమే మేలు కాలేయం ఆరోగ్యం టూత్ పేస్ట్ ఎంపిక ఎలా ఉండాలి ఇంకా హెల్త్ టిప్ నవమాసాలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకు అడుగడుగున అనేక గండాలు ఎదురవుతూ ఉంటాయి కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల కంటిలోని రెటీనాలో అన్ని రక్తనాళాలు పూర్తిగా ఏర్పడి ఉండవు ఈ పరిస్థితి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీకి దారితీస్తుంది ఇలాంటప్పుడు చూపులో సమస్యలతో పాటు గ్లకోమా శుక్లాలు తదితర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి పూర్తి అంధత్వం కూడా రావచ్చు నెలలు నిండని పిల్లలకు శాపంగా పరిణమించే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కన్ను కూడా కెమెరా లాంటిదే సజీవ కెమెరా అని చెప్పొచ్చేమో ఏదైనా వస్తువు మీద నుండి వచ్చే వెలుతురు ముందుగా కంటి పైభాగంలో ఉండే కార్నియా ద్వారా మధ్యలో లెన్స్ గుండా వెళ్లి కంటి లోపల వెనక భాగంలో ఉండే రెటీనా మీద పడతాయి రెటీనా ఆ దృశ్యం తాలూకు సంకేతాలను మెదడుకు అందచేస్తుంది ఇలా కార్నియా లెన్స్ రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ తేడా ఉన్నా మనం చూసే చూపు మారిపోతుంది అయితే పరిస్థితి తీవ్రతను బట్టి దృష్టిలోపాలే వస్తాయా లేక అంధత్వమే సంక్రమిస్తుందా అన్నది తెలుస్తుంది అయితే రెటీనాలో వచ్చే సమస్యలు కూడా చాలా వరకు దృష్టిలోపాలకు అంధత్వానికి కారణమవుతుంటాయి మరీ ముఖ్యంగా రెటీనాలో అసహజంగా రక్తనాళాలు పెరిగిపోతే ఆ పరిస్థితిని రెటినోపతి అంటారు అది మధుమేహం వల్ల వస్తే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు అదే సమస్య నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో వస్తే దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగానే కనిపిస్తుంది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల్లో కంటి చూపును బలికొనే ఈ ఆర్ఓపి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే ఇది ఒక ప్రీమెచ్యూర్ బేబీస్ లో వచ్చే ఒక ప్రాబ్లం వీళ్ళకి ముందుగా జన్మించడం వల్లంచి తల్లి గర్భంలో ఉండే పరిస్థితులకి తర్వాత బయట ఉండే పరిసరాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వీళ్ళకిలో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు తీసుకునేటట్టయితే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ లో అన్ని అవయవాలు పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేరవు ఎందుకంటే వీళ్ళు ముందుగా పుట్టడం వల్ల నుంచి వాళ్ళ లోపల ఉండే అవయవాలన్నీ డెవలప్మెంట్ పూర్తిగా అవ్వకపోవడం వల్ల నుంచి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎస్పెషలీ లంగ్ మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల నుంచి వీళ్ళకి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఎక్కువ ఉంటుంది ఇంకా కన్ను విషయానికి వచ్చినట్టయితే కంటి లోపల రెటినా అనే ఒక నరం పొర అనేది ఉంటుంది సో ఈ రెటినా డెవలప్మెంట్ అనేది గర్భంలో మొదలయ్యి పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేరడానికి మొత్తం 9 నెలలు పడుతుంది కానీ ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ముందుగా పుట్టడం వల్లంచి ఈ డెవలప్మెంట్ అనేది పూర్తిగా జరగకుండా ఉంటుంది సో ఈ బయట ఉన్న దానికి ఆక్సిజన్ ఈ పిల్లలు సరిగ్గా తీసుకోపోలేకపోవడం వల్లంచి ఆ వెసల్స్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం జరుగుతుంది చాలా మంది బేబీస్ లో నార్మల్ డెవలప్మెంట్ జరిగినా కొంతమంది బేబీస్ కి ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల నుంచి న్యూ బ్లడ్ వెజల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఈ న్యూ డెవలప్ బ్లడ్ వెజల్స్ అనేది చాలా ఫ్రెజైల్ గా ఉంటాయి మన మామూలు రక్తనాళాలలాగా ఉండవు సో ఇవి చాలా సున్నితంగా ఉండడం వల్ల నుంచి బ్లీడ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు మెయిన్ గా ఆరోపి అనేది ప్రీమెచ్యూర్ బేబీస్ ఎస్పెషల్లీ నెలలు నిండకుండా ముందుగా పుట్టిన బేబీస్ కి అండ్ పుట్టినప్పుడు 2 కిలోల కంటే బరువు తక్కువ ఉన్న పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది
కాన్పు అనేది నవమాసాల ప్రయాణం తర్వాత సంభవించే ప్రక్రియ. అయితే కాన్పులో పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం గర్భం కనీసం 37 వారాలైనా కొనసాగాలి. నిజానికి గర్భిణికి 39 వారాలు నిండాక బిడ్డ పుడితే ఆ బిడ్డ సలక్షణంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పుట్టిన బిడ్డ కనీసం 2.5 కిలోల బరువు ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బాగా ఉన్నట్టు. ఇలా 37 నెలలు నిండకుండా పుట్టినా, లేదంటే 2 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టినా ఆ బిడ్డను నెలలు నిండకుండా పుట్టిన బిడ్డగా పరిగణిస్తారు. ఈ 2 సందర్భాల్లో కూడా బిడ్డలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ పిల్లల్లో ఈ సమస్యను వీలైనంత త్వరగా గుర్తించకపోతే అది వారిలో కంటి చూపును మింగేసే ప్రమాదం ఉంది. బయట కన్ను ఆకారం అంతా చాలా నార్మల్ గానే ఉంటుంది. ఇది మనం పరీక్ష చేస్తేనే కనుగొనగలే ప్రాబ్లం. మామూలుగా అది పసిపిల్లల్లో ఫండస్ ఎగ్జామినేషన్ అంటే రెటినా ఎగ్జామినేషన్ అని చేస్తే కానీ ఈ లోపల ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోలేము. ఇది సరైన సమయానికి గుర్తించడం అనేది ఈ రోగంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మెయిన్ ఇది వంశపారంపరంగానో పుట్టుకతో వచ్చే లోపంతోనో వచ్చే రోగం కాదు. అండ్ ఇది పుట్టినప్పుడు ఉండే రోగం కూడా కాదు. పుట్టినప్పుడు వీళ్ళు జస్ట్ ఇమ్మెచ్యూర్గా కొంచెం తక్కువ డెవలప్మెంట్తో పుట్టిన పసిపిల్లలు. సో వీళ్ళకి 2-3 వీక్స్ తర్వాత, పుట్టిన తర్వాత 2-3 వారాల తర్వాత, నెలలోపు ఈ వ్యాధి అనేది ప్రారంభమవుతుంది. ప్రీమెచ్యూర్ బేబీస్లో 100 మందికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇవ్వనట్టయితే వేరే కాంప్లికేషన్స్ వచ్చి రోగం ముదిరి అంధత్వానికి దారితీస్తుంది. దీనికి చికిత్స అనేది లేజర్ ట్రీట్మెంట్. లేజర్ అంటే హై ఎనర్జీ లైట్ బీమ్, అంటే తీవ్రమైన లైట్ రేస్ని ఇస్తాం. లేజర్ బీమ్స్ పాస్ చేసి ఆ ఏరియా అయితే రక్తనాళాలు పెరగకుండా ఎక్కడైతే ఆక్సిజన్ చేరట్లేదో రెటినాని, ఆ రెటినా ఆ ఏరియా అంతా లేజర్తో ట్రీట్ చేసి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ ఆక్సిజన్ డిమాండ్ సప్లైని బ్యాలెన్స్ చేసి ఈ రోగాన్ని మనం అరికట్టి ఫర్దర్గా అంధత్వానికి దారితీయకుండా చూస్తామండి. ఈ ట్రీట్మెంట్ అనేది మనం ప్రాబ్లం ఉందని నిర్ధారించిన కొద్ది రోజుల్లో, ఇంచుమించు 2-3 రోజుల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చాక 99% పిల్లలందరికీ నార్మల్గా ఉంటుంది. అందరికీ చూపు ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా చూపు ఇంచుమించుగా నార్మల్ లెవెల్కే ఉంటుంది. కాకపోతే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఎవరికైతే లేజర్ చేసేమో ఎస్పెషలీ వాళ్ళకి తర్వాత రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే మెల్లకన్ను లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెల్లకన్ను ట్రీట్మెంట్ ప్లస్ ఎస్పెషల్లీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు కళ్ళద్దాలు అనేది సరైన సమయానికి మనం ఇవ్వనట్టయితే వాళ్ళకి ఆంబ్లయోపియా అనే ప్రాబ్లం వచ్చి తర్వాత కళ్ళజోడు పెట్టుకున్నా సరే చూపు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండకుండా ఉంటుంది. సో పిల్లలు లేజర్ ట్రీట్మెంట్ అయినా వీళ్ళకి అన్ని నార్మల్గా ఉన్నా తర్వాత కూడా ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వాటిల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే ఈ కంటిచూపు సమస్య ఒకటి. దీనిని సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తే మందులతోనూ లేదంటే లేజర్ సర్జరీ ద్వారానో రెటీనాలో అసహజంగా పెరిగిన రక్తనాళాలను తొలగించి కంటిచూపును సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. బీపీని ఇంట్లో చూసుకోవడమే మేలు.